అండి, వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అలా కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి పైకి పువ్వులు కోయడానికి అయితే వచ్చేసాను. కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావడం ఎందుకని చెప్పి ఇంకా పైకి వచ్చేసి పువ్వులు అయితే కోస్తాను. ఇక్కడ వచ్చేసి నేనైతే గరికి కోసుకుంటున్నాను. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా. అలాగే ఇంకా పారిజాతం పువ్వులు, గుత్తి పువ్వులు అన్నీ కోసుకున్నాను. పారిజాతం పువ్వులు నైట్ వర్షం పడడం వల్ల ముందుగానే అన్నీ కింద పడిపోయి, లేదంటే ఎండ కాసేకే పడతాయి అన్నమాట. చెట్టు కూడా దులపకూడదు కదా ఇది. ఇంకా అలా కింద పడినవన్నీ ఏరేసి ఇంకా నేను ఇదిగోండి ఒక మల్లె పువ్వు అయితే పూసింది. ఒక మందార పువ్వు, ఒక మల్లె పువ్వు అన్నీ తీసుకొని నేనైతే కిందకు వచ్చేసాను. వచ్చేసాక ఇల్లు అయితే తుడిచేసాను అనమాట. ఫస్ట్ ఇల్లు తుడి చేసి గుమ్మం అది కడిగేసి ముగ్గులు పెట్టేసి గడపకి పసుపు కూడా రాసేసుకున్నాను. సో పండగ అంటే ఫస్ట్ చేసే పనులు ఇవే కదా. నైటే యాక్చువల్గా మేము నైటే ముగ్గులు పెట్టేస్తాము, కానీ ఏమవుతుందంటే వర్షాకాలం వల్ల నైట్ పెట్టినా మళ్ళీ మార్నింగ్ పెట్టవలసి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను గడపకి బొట్లు అయితే రాసి పెట్టేసుకున్నాను. ఇలాగే అన్ని గడపలకి రాసుకున్నా అనమాట. మార్నింగ్ 5 అలా అయ్యింది లేచేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం ఇంకైతే రెడీ చేస్తున్నాం. మేము వచ్చేసి రెండు ప్రసాదాలు చేస్తామన్నమాట. ఏంటంటే పాలతాళికలు అండ్ కుడుములు చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం ఇంకైతే రెడీ చేస్తున్నాను. ఒక గ్లాస్ పిండి అయితే వేద్దాం అనుకున్నాను అనమాట. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి కుడుములకి నూక, శనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి విజిల్ పెట్టేసాను తొందరగా అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ పిండి అయితే మొత్తం కలిపేసి అలా వదిలేసాను అనమాట. చల్లగా అయ్యాక ఉండ చేసుకుందామని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మెత్తగా అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఉడికిన పిండి నేను కొంచెం నానబెట్టాను. కొంచెం నానబెట్టుకొని ఇలాగ మొత్తం చిన్న ఉండలు, మేము ఉండలు ఎక్కువ చేస్తాము, తాలికలు అనేవి తక్కువ చేస్తాము అనమాట. సో ఉండలు అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. గ్లాసే కాబట్టి 4 బాల్స్ అయినాయి అనమాట. ఇదిగోండి 4. ఫస్ట్ ప్రసాదంకి తొందరగా కావాలని చెప్పేసి ఒక 2 అయితే నేను చేసేసాను. షాప్కి ఇంటికి అయిపోతుందని చెప్పి మిగిలింది మేము తర్వాత మళ్ళీ కొబ్బరి ముక్కలు అన్నీ వేసి చేసుకుంటామన్నమాట. ఇలాగ నేను 2 ఉండలు చేసేసాను తాలికల కోసం అని చెప్పి బెల్లము వాటర్ వేసి పెట్టేసాను అనమాట. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పక్కనే జీడిపప్పు, కిస్మిస్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. పాలు పొయ్యి మీద పెట్టేసి ఉంచాను అనమాట. మరిగాక ఇవి వేద్దామని చెప్పి ఇది వచ్చేసి కుడుములు ఉండలు చేసుకోవాలి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు ఎక్కువ పెడుతుంటారనమాట. ఇక్కడ నేను వచ్చాక అయితే ఇవి పెట్టడం స్టార్ట్ చేశాను కుడుములు అనేవి. ఇక్కడ అలాగే యాలకుల పొడి అయిపోయింది, కొద్దిగా పంచదార వేసి మిక్సీ చేసుకున్నాను. అలాగే వంట కూడా రెడీ చేస్తే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి పప్పు టమాటా అయితే పెట్టేసాను నేను ఒక పక్క. సో ఇక్కడ పాలల్లో ఈ ఉండలు అన్నీ వేసేసి ఉడికాక కొంచెం బెల్లం వేసి జీడిపప్పు అది కూడా వేసాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాలు మరుగుతున్నప్పుడు బెల్లం వేస్తే ఇరిగిపోతుంది అనమాట. అందుకు చల్లగా అయ్యాక వేసాను బెల్లం పాకము. సో బాగా వచ్చింది ప్రసాదం. వచ్చేసి కుడుములు, పాలతాళికలు అన్నీ రెడీ. ఇక్కడ వచ్చేసి పూజకు కావాల్సినవన్నీ ఇలా పల్లెల్లో పెట్టేసి ఉంచేసారు అత్తయ్య. అత్తయ్య వచ్చేసి షాప్ దగ్గర ముగ్గులు వేయడానికి అయితే వెళ్తారనమాట. ఈలోపు పిల్లలు లేచి రెడీ అయిపోయారు. ఇదిగోండి వినాయకుడు. ఇప్పుడు మేము వినాయకుడికి పసుపు రాస్తాము. ఇవన్నీ రెడీ చేసి పెట్టారు అన్ని. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై. ఇదిగోండి పిల్లలు అయితే రెడీ అయ్యారు. మా ఇష్టం వచ్చేసి లంగా జాకెట్ వేసుకుంది, బాగుంది కదా. ఇది వచ్చేసి ఇంకా మీకు వచ్చేసి చైన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా మా లక్కీ కూడా రెడీ. పూజ దగ్గర కొద్దిగా పువ్వులు అవి పెట్టేసి రెడీ చేసేయమని చెప్పాను. ఇక్కడ నేను వచ్చేసి పిల్లలకి ఆకలి అని చెప్పి టిఫిన్ ఇడ్లీ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా కర్రీకి కూడా రెడీ చేస్తాను, ఆకాకరకాయల కర్రీ అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయింది, యశుకి ఆకలి వేసేస్తుందని చెప్తే ఇడ్లీ అయితే ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి చిన్న దండ అయితే కడుతున్నాను. చామంతి పువ్వులు, లిల్లీ పువ్వులు, మేడ మీద కోసిన పువ్వులు అన్నీ తీసుకొచ్చి చిన్న దండ అయితే కడతాను అనమాట ఎప్పుడు. ఇంకా యశు జోజీకి వచ్చేసి ఇప్పుడు లాల్ చేయిస్తుంది. లాల్ అంటే ఏం లేదండి. సో దేవుడిని ఫస్ట్ కడుగుతాం కదా, ఎప్పుడు మేమే కడిగేవాళ్ళం. యశు లక్కీ వచ్చిన తర్వాత వాళ్ళ చేత అలా సరదాగా చేస్తామంటారు, మేము రాస్తామంటారు.
లాస్ట్ ఇయర్ అయితే లక్కీ యష్ ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు లక్కీ షాప్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. షాప్ దగ్గర 8:30కి అయితే పూజ స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి యష్ ఫస్ట్ నీళ్ళు అయితే వేస్తుంది. నీళ్ళు వేసి పాలు మళ్ళీ నీళ్ళు వేసి తర్వాత అయితే పసుపు అది రాయించి బొట్టు అయితే పెట్టించానమాట. సో భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా చేస్తానని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తావు? పసుపు అయితే రాసేసింది యష్ తల్లి. నెక్స్ట్ వచ్చేసి నేను రెడీ అయ్యా. యష్ లాల్ పోసి పసుపు అయితే రాసేసింది. ఇప్పుడు నేను పైకి వెళ్ళి రెడీ అయ్యా. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి యష్ జోజికి నేను కట్టిన దండ అయితే వేసేసింది. వేసేసాక వినాయకుడికి జై అని చెప్పింది. చెప్పేసి పూజకి నేనైతే ఇలా రెడీ అయ్యాను. రెడీ అయ్యి ఇంకా కిందకి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. యష్ వచ్చేసి వాళ్ళ డాడీతో షాప్కి వస్తానని అల్లరి పెట్టింది. సో ఇంకొచ్చి తీసుకువెళ్ళారు. ఇక్కడ అత్తయ్య నేను పూజ అయితే చేసుకుంటున్నాము. షాప్ దగ్గర పూజ వచ్చేసి 8:30కి స్టార్ట్ చేశారు కదా, 10 అయ్యేసరికి అయిపోయింది. మా పూజ అయితే 10కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లక్కీ పూజ అయ్యగానే వచ్చేసాడనమాట. ఇంకా ఇంటికి వచ్చాక మాతో పాటు మళ్ళీ కలిసి పూజ చేశాడు. ఇలా మా పూజ అయితే జరిగిందనమాట, వినాయకుడి పూజ. ఇంకా లక్కీ వచ్చాక బుక్స్ తీసుకురమ్మన్నాము. బుక్స్ తీసుకొచ్చాక ఓం అది రాశాడనమాట. చిన్నప్పుడు మేము ఇలాగే అన్ని బుక్స్కి ఓము శ్రీ అని రాసుకునే వాళ్ళం. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్ చూసుకునే వాళ్ళం అనమాట, నేను అన్ని బుక్స్కి రాశాను అనేసి. వీళ్ళకి కూడా ఇలా రాయిపించానమాట. రాయిపించేసి లక్కీ రాస్తా అన్నాడు. ఇంకా ఓము ఎలా రాయాలని కన్ఫ్యూజన్ అవుతుంటే అత్తయ్య చెప్తున్నారనమాట. ఇంకా యష్ బుక్స్ లక్కీ బుక్స్ ఇద్దరివి రాసి జోజి పక్కన అయితే పెట్టేసాం. వినాయకుడి దగ్గర పెడితే బాగా చదువు వస్తుందని చిన్నప్పుడు అలాగే పెట్టేసే, ఎన్ని బుక్స్ ఉంటే అన్నీ పెట్టేసేవాళ్ళం అనమాట నేను మా అన్నయ్య. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొబ్బరికి అయితే లక్కీ కొడుతున్నాడు. వాడికి కొబ్బరికాయ కొట్టడం ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి నేను కొడతాను అంటాడు అనమాట. సో ఫైనల్గా లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా మా దేవుడికి అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో పండగ రోజు కదా, మళ్ళీ మీకు ఒకసారి చూస్తారని చూపిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మా పూజ అయ్యేసరికి యష్ వాళ్ళ డాడీ టిఫిన్కి అయితే వచ్చారనమాట. ఇడ్లీ చేశాను కదా, సో ఇలా దేవుడి దగ్గర పత్రి ఇద్దరు వేసేసారు. వాళ్ళ డాడీ యష్ చేత కూడా వేయించేసారనమాట. డ్రింక్ తెచ్చుకుంది షాప్కి వెళ్ళి, పల్పీ ఆరెంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం ఆల్రెడీ వంట చేస్తానని చెప్పాను కదా, ఏం వండానో నేను మీకు అయితే చూపిస్తాను చూడండి. ఆకాకరకాయ కర్రీ, పప్పు, టమాటా, చారు అయితే చేశాను. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్కి క్యాంప్ అయితే ఉంది. ఈవినింగ్ ఈ రోడ్ పర్చేస్కి అయితే వెళ్తారనమాట. సో వంట అది అయిపోయాక నేనైతే చపాతి పిండి కలిపేశాను, ఎందుకంటే లంచ్ అది అయిపోయాక చేసేద్దామని చెప్పి. ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మళ్ళీ మేము బెల్లం తాలికలు అయితే చేస్తున్నామన్నమాట. కొబ్బరి ముక్కలు వేసి మార్నింగ్ పాల తాలికలు చేసాము కదా, అది కొంచమే కదా. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇలా చేసుకుంటామన్నమాట. కొంచెం దేవుడి మట్టుకు తొందరగా అవ్వాలని కొద్దిగా చేసేస్తాం. ఎప్పుడు నెక్స్ట్ ఇలా చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చపాతి పిండి, టమాటా కర్రీ అయితే చేసేసాను. ఇంకా పైకి బట్టలు ఆరేయడానికి అయితే వచ్చామన్నమాట. 12 అయిపోయింది అప్పటికే. ఇంకా పైన ఆరేస్తే మాకేమవుతుందంటే 2:30-3 కల్లా వర్షం పడిపోతుంది. అందుకని చెప్పి ఇంట్లోనే తాడులు ఇలా కట్టారు బాల్కనీలో. సో ఇక్కడ అన్ని బట్టలు వేసేసానమాట. యష్ కూడా వచ్చింది హెల్పింగ్కి. వేసి ఫ్యాన్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసాము. ఇక్కడ వచ్చేసి నేను చపాతి అయితే చేసేస్తున్నాను అనమాట. 2:30 అయింది అప్పటికే. ట్రైన్ వచ్చేసి 5 అనమాట, కాకపోతే 1 అవర్ లేట్లో ఉంది అని ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నేను చపాతి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి.
చూసారు కదా చపాతీ ఎలా పొంగుతుందో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇలా నేను అన్ని చపాతీలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పార్సిల్ కవర్లు కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా టమాటా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట, టేస్ట్ సూపర్ ఉంది. కాకపోతే కొంచెమే చేశాను నేను. ఇంకా ఇలాగ పార్సిల్ చేసి వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసి పేపర్ ప్లేట్స్, టిష్యూ పేపరు అన్నీ పెట్టేసి ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి లగేజ్ దగ్గర అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. సో టేస్ట్ చేద్దామని నేనైతే ప్లేట్లో వేసుకొని టేస్ట్ అయితే చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈవినింగ్ 5 అయ్యేసరికి మేము యాక్చువల్గా పూజ చేసిన రోజు దేవుణ్ణి నిమజ్జనం చేసేస్తారనమాట, అత్తయ్య తీసేస్తున్నానని పిలిచారు. నేను వచ్చి అలా వీడియో తీశాను. మొత్తం ఇవన్నీ కాలువ ఉంటుంది కదా, అందులో నిమజ్జనం అయితే చేసేస్తారనమాట. ఇంకా టైం వచ్చేసి 5 అయింది, మొత్తం తీసేశారు. శ్రీ శ్రీ బాలగణపతికి జై అనుకుంటూ అలాగ మొత్తం కవర్లో వేసి తీసుకెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళాక మొత్తం బయటికి తీసి అలా వాటర్లో అయితే వేసేస్తారు దేవుణ్ణి. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. సో టైం అయితే అయిపోయింది. ఇక చూసారా, ఇష్యూ అయితే లేవలేదు, ఇక్కడ నాకు టైం అయిపోయిందని చెప్పి బాయ్ అయితే చెప్పేశారు. ఇది ఫ్రెండ్స్ వినాయక చవితి వ్లాగ్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.